కొత్త సంవత్సరం రాబోతోందంటే చాలు కొత్త క్యాలెండర్లు కొత్త పంచాంగాలు కొత్త సంవత్సరం అనే హడావిడి ఉంటుంది. అయితే ఇందులో చాలా మందికి రాబోయే సంవత్సరం తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. అయితే ఇప్పుడు 2018లో ఎవరు జీవితంలో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో రాశులను బట్టి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ద్వారజ రాశులైన మేష, సింహ, కుంభ, తులారాశుల వారికి ఈ సంవత్సరం చాలా మంచి యోగం ఉంటుంది. గత 200 సంవత్సరాల నుంచి ఈ 3 రాశుల వారిపై శని అధికంగా ఉంది. అటువంటి శని ప్రభావం ఈ 3 రాశులను 2016 అక్టోబర్ 27వ తేదీ శని పూర్తిగా విడిచిపెట్టడం జరిగింది. దాంతో ఈ 3 రాశుల వారికి శుభ సూచికాలతో పాటుగా శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అందువల్ల ఈ రాశుల వారు శ్రీ భగవాను యొక్క దివ్యానుగ్రహం పొందుతూ భోగభాగ్యాలను సకల విద్యలను పొందుతారు. తదుపరి రాశులు వృషభం, వృశ్చికం, ధనసు, మీన. ఈ రాశుల వారికి అర్ధశ్రమంలో గురుడు, సప్తమ వానంలో శని నడుస్తున్నాడు. అందువల్ల వారికి సంవత్సరం శని బాధలు అధికంగా ఉంటాయి కాబట్టి వారు శనిదేవుణ్ణి ఎక్కువగా పూజించాలి. ఇంకా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే శని బాధలు తొలగిపోయి సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీన, ధనస్సు రాశి వారు ప్రధానంగా గురుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఈ రాశి వారికి గురుడు అష్టమంలోని ద్వితీయ అర్ధంలో గురు యొక్క సంచారం వలన ఆరోగ్యం, ధనం విషయంలో చాలా దోషాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ 2 రాశుల వారు ఎక్కువగా గురుణ్ణి ఆరాధిస్తే వీరికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆమోదయోగ్యంగా ఉంటుంది. తులారాశి వారు ఈ సంవత్సరంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా, అంటే పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టడం వంటివి చేసినట్టయితే అందులో విజయాన్ని పొందుతారు. కాబట్టి మీ ఇంట్లో కనుక తులారాశి వారు ఉంటే వారి చేతుల మీదుగా ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించండి. అలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఈ సంవత్సరం ఒక నియమాన్ని తప్పకుండా పాటించాలి. మిథున రాశి వారికి చంద్రుడు అష్టమ స్థానంలో బుధుడు వక్రీకరించి తిరుగుతున్నాడు. కావున బుధుణ్ణి ఆరాధించటం, వెంకటేశ్వర స్వామి వారికి తులసితో అర్చన చేస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. కర్కటక రాశి. వీరికి సంవత్సరం అర్ధాష్టమంలో కేతువు, నవమ ద్వితీయ స్థానంలో రాహు ప్రవేశించిన కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి. కుంభరాశి వారికి సంవత్సరం రాజయోగం ఉన్నట్లు తెలుస్తోంది. గత 60 సంవత్సరాల్లో ఉన్న గురు చండాల దోషం నుంచి ఈ సంవత్సరం నివారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కుంభరాశి వారికి ఉన్నత పదవులు, రాజకీయ నాయకులు విశేషమైన ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారికి ఇంకా మెరుగ్గా ఉండటానికి జమ్మి చెట్టు, పంచవర్ణాల వత్తులతో, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.